नमस्ते, वेलकम टू एटीएम न्यूज़। मुंदुगा हेडलाइंस। एपीलो 79.64% वोटिंग, अत्यधिकंगा अद्दंकिलो पोलिंग नमोदु। పోలింగ్ జరిగిన తీరుపై చంద్రబాబు ఆగ్రహం, ఇవాల ఈసీకి ఫిర్యాదు చేయనున్న ఏపీ సీఎం. వీవీప్యాట్ లెక్కింపుపై సుప్రీంకోర్టుకు టీడీపీ రివిజన్ పిటిషన్ వేయాలని నిర్ణయం. అధికారులను బదిలీ చేయడమేనా ఈసీ పని, ఎన్నికల సంఘంపై సోమిరెడ్డి ఫైర్. ఓటమి భయంతోనే దాడులు, టీడీపీపై దాడి వీరభద్రరావు ఆరోపణలు. ఓటమికి సాకులు చెప్పేందుకు చంద్రబాబు యత్నం, ట్విట్టర్లో ఏపీ సీఎంపై కేటీఆర్ వ్యంగ్యస్తారు. ఇరవై నుంచి స్థానిక సంస్థల ఎన్నికల సమరం, ఈసీకి తెలంగాణ సర్కార్ సిఫార్సు. హిందువులను కించపరిచేలా మాట్లాడలేదు కేంద్ర ఎన్నికల సంఘానికి కేసీఆర్ వివరణ. కేంద్రంలో చక్రం తిప్పేది కేసీఆర్, 16 ఎంపీ స్థానాలు గెలుస్తామని మల్లారెడ్డి ధీమా. స్ట్రాంగ్ రూమ్లో టీఆర్ఎస్ లీడర్ సెల్ఫీ, నిబంధనలకు విరుద్ధమంటూ పోలీసులు. విభజన హామీలపై తెలుగు రాష్ట్రాలు అసంతృప్తి, పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్న అధికారులు. ఐటీ గ్రిడ్ వ్యవహారంలో మరో కేసు నమోదు, మాదాపూర్ పిఎస్లో హాజర్ రీజనల్ అధికారి ఫిర్యాదు. గుంటూరు జిల్లా శ్రీనగర్లో రోడ్డు ప్రమాదం, లారీ ఢీకొని చిన్నారి మృతి. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు, పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు. నేటి నుంచి భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు, సర్వం సిద్ధం చేసిన ఆలయ అధికారులు. కాంగ్రెస్కు దేశ భద్రత కంటే ఓటు బ్యాంకే ముఖ్యం, రాహుల్ టార్గెట్గా అమిత్ షా విమర్శలు. కాంగ్రెస్ మేనిఫెస్టోకు సూపర్ రెస్పాన్స్, మోదీ షా ద్వయంపై రాహుల్ కౌంటర్. మే 19 వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధం, కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు. గుజరాత్లో బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ స్కెచ్, సభలు సమావేశాలతో ఓరెత్తిస్తున్న లీడర్స్. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం, అత్యున్నత పురస్కారం ప్రకటించిన రష్యా. ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదు. నేపాల్లో పబ్జి బ్యాన్, త్వరలో యుఏఈలోనూ నిషేధించే ఛాన్స్. కోల్కతాకు ఢిల్లీ షాక్, 7 వికెట్ల తేడాతో ఘన విజయం. ముంబైతో రాజస్థాన్, పంజాబ్తో బెంగళూరు, నేడు ఐపీఎల్లో డబుల్ ఫైట్. అంపైర్లతో ధోని వాగ్వాదంపై మిక్స్డ్ ఒపీనియన్స్, ఇందులో 50% జరిమానా విధించిన బీసీసీఐ.